కొద్దిమందిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కదా, చాలా సిన్సియర్ అధికారి, సిన్సియర్ అధికారి వారి రూల్స్ ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి. కాకపోతే ఒకటి జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద ఈ ఆరోపణ చేయలే. రాష్ట్ర ప్రభుత్వాన్ని తను వైనాట్ 175 అన్నాడు కూడా, ఆడి బతుకు బస్ స్టాండ్ చేసేస్తున్నాడు రా బాబు అని నా మీద కేసు పెట్టాడంటే ఈ నెవే ఈ ఎండార్స్డ్ ఆడి బతుకు బస్ స్టాండ్ అయిపోవడానికి కారణం ఏంటని, అట్లీస్ట్ ప్రజలకి నేను అనుభవించిన టార్చర్ కి ఆడి బతుకు బస్ స్టాండ్ అయిపోవడానికి కారణం నేనని ప్రజలు అర్థం చేసుకున్నా కూడా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏమో చూద్దాం. ఎనీహో ఇక మా ప్రభుత్వం విషయానికి వస్తే, మరి నిన్న అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆ దిక్కుమాలిన ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని చూడగా అది ల్యాండ్ గ్రాబింగ్ ఉద్దేశించింది. దాన్ని అన్నమాట ప్రకారం అన్ని ఎలక్షన్ సభల్లో కూడా చెప్పిన ప్రకారం అది సంతకం పెడతాం, నిన్న క్యాబినెట్లో దాన్ని అప్రూవ్ చేయటం, ఇవాళ రేపు అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని ప్రవేశపెడితే వీళ్ళు ఎలాగూ రారు. ఫుల్ ఒక్క నెగిటివ్ ఓటు కూడా లేకుండా ఆ చట్టాన్ని అధికారికంగా చట్టసభల ఆమోదంతో దాన్ని తీసివేయటం జరుగుతుంది, అదొక మంచి పరిణామం. అలాగే మరి ఇసుక విధానంలో కూడా మరి చాలా పారదర్శకంగా చేయటం, మళ్ళీ ఎమ్మెల్యేలకు కూడా సరే మనకి ఎలాగే ఇక్కడ ఇసుక రీచ్ అయ్యలేదులే మనకి, మనకి ఎవడన్నా ఆపాదించాలన్నా కూడా మనకి రీచ్ లేదు. సో ఇసుక రీచ్ ఉన్న వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేలు మీరు కొట్టేయగలరు బాబు అని చెప్పి మరి ఎమ్మెల్యేలకు కూడా మా పార్టీ ఎమ్మెల్యేలైనా కూడా అంత బహిరంగంగా ఆయన వార్నింగ్ ఇచ్చిన విధానం ఇది నిజంగా మరి గర్వకారణం. అంత ధైర్యంగా ఎమ్మెల్యేలకు కూడా ఆయన జాగ్రత్తలు చెప్పిన విధానం, అలాగే ఎదిగి కొద్దీ ఒదిగి ఉండాలి మంత్రుల కుటుంబ సభ్యులు మరి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఊరికే జోక్యం చేసుకుని అడావిడి చేయకూడదు, అవసరం లేని చోట్ల ఎక్కువగా సైరన్లు కొట్టేసి ఎక్కువ పూజలు కొట్టేయకూడదు, ఇవన్నీ కూడా ఒక మంచి నీతి నియమావళి పెట్టడం జరిగింది. ఇవన్నిటికి కూడా ఆయన్ని హృదయపూర్వకంగా, ఎందుకంటే మామూలు పొలిటీషియన్లు తీసుకోలేరు ఇలాంటి డెసిషన్లు, ఇబ్బంది పడతారు. సో ఆయన ఎంతో కఠినంగా కొన్ని చోట్ల ఉండాలి ప్రజల్లో, మరి ప్రజానాయకులు అండ్ పార్టీ 10 కాలాల పాటు జనరంజకంగా పాలిస్తున్నారని చెప్పుకోవాలి అంటే ఇటువంటి మెజర్స్ అన్నీ కూడా చాలా అవసరం. సో అవన్నీ కూడా మరి చెప్పింది వరుసగా 1 బై 1 1 బై 1 ఎక్కువ ఆలస్యం లేకుండా నిధులలేమి ఎంతో దారుణంగా ఉన్నప్పటికీ కూడా మరి అవసరమైనప్పుడల్లా మరి ఢిల్లీ వెళ్ళి మరి ఈయన ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే 1-2 సార్లు వెళ్ళి మరి ఇప్పుడు టెంపరీగా సహాయం చేయవలసిన అవసరం చాలా ఉందని చెప్పి మరి ఆయన అక్కడ పాటు పడుతున్న విధానం ఆ వయసులో కూడా, అఫ్ కోర్స్ ఏజ్ అనేది ఓన్లీ నెంబర్, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు చూస్తే మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆ వయసులో కూడా ఇంతలా పాటుపడే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి చెప్పినవన్నీ చేయటం, నిన్న క్యాబినెట్లో డెసిషన్స్ కానీ వరుసగా శ్వేతపత్రాలన్నీ ఎంతో ఓపిక్గా మరి ఆయనే శ్వేతపత్రం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆ అంత ఓపిక్గా ఒక శ్వేతపత్రం రెడీ చేయాలంటేనే ఎంతో టైం పడుతుంది. మరి ఒకదాని తర్వాత ఒకటి గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీలన్నింటిని శాఖ ఏ శాఖకు ఆ శాఖ శ్వేతపత్రం, మరి ఒకరోజు పొద్దున్న చూస్తే ఒక దగ్గర, మధ్యాహ్నం చూస్తే ఒక దగ్గర, సాయంత్రం మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయి క్యాబినెట్ మీటింగ్ అయిన వెంటనే మరి ఢిల్లీ వెళ్ళి మళ్ళీ వచ్చి మరి ఆయన అంత కష్టపడి ఆయన పనిచేస్తున్నప్పుడు మా వంతు బాధ్యతగా ఎమ్మెల్యేలు మేమందరం కూడా కష్టపడాలి అని చెప్పి మరి ఆయన స్ఫూర్తితో మరి మేము కూడా ఆల్మోస్ట్ ఆయన అంటే 18 గంటలు పనిచేస్తారు కానీ కనీసం 12 గంటలు మేము కూడా పనిచేస్తున్నాం. సో చెప్పినవన్నీ చేసే దిశగా ఆయన వెళ్తున్నారు, అలాగే మా ఊర్లో మన ఊళ్ళో చెప్పినవన్నీ నేను చెప్పినవి ఆయన చెప్పినవి ఎలాగో ఆయనే చేసుకుంటారు, మేము చెప్పినవన్నీ చేసుకునే దిశగా మేము వెళ్తున్నాం. మరి ఇవాళ
ఆకివీడు హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. ఆ కొత్త బిల్డింగ్ ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేదట, మరి చేసిన వాటికే డబ్బులు ఇవ్వలేదు అని చివరిలో కొన్ని పనులు ఆపేస్తే నేను ఆ కాంట్రాక్టర్ గారిని బతిమాలి, బాబు 5-6 లక్షల పనులే మిగిలినాయి కానీ అది అబ్బాపతే వెళ్ళి ఆక్యుపై చేయలేం అని ఆయన రిక్వెస్ట్ చేసి పని రేపటి నుంచి ప్రారంభిస్తా అన్నారు. ఇంకా కొన్ని డ్రైనేజ్ పనులు, ఒక ట్రాన్స్ఫార్మర్ లేదు, ఇంకా ఒక 10-15 లక్షలకు కావాల్సిన పనులు ఉన్నాయి, ఎక్స్టర్నల్ పనులు, అది కాంట్రాక్టర్ పరిధిలో లేదు, మరి ఎప్పుడుగా అవుతుందో తెలియదు. బట్ ఆకివీడు గ్రామస్తులే ప్రిడామినెంట్లీ అప్పటికప్పుడే ముందుకొచ్చి ఆల్మోస్ట్ మెజారిటీ అంతా కూడా కంప్లీట్ చేయటానికి ముందుకొచ్చారు. ఏదన్నా అరకొర ఏమైనా తగ్గితే మనం ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి కూడా కొంత ప్రొవైడ్ చేసి, అక్కడ ఒక డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ఉంది, రేపు వాళ్ళ సెలవు రోజు, రేపు కలెక్టర్ గారితో ఆల్టర్నేట్ సైట్ ఏదైనా చూసి ఆ డంపింగ్ యార్డ్ హాస్పిటల్కి కాంపౌండ్ వాళ్ళకి ఆనుకుని డంపింగ్ యార్డ్ దారుణా దారుణం ఎన్నో సంవత్సరాలుగా ఉందట. సో ఇప్పుడు అది ఎక్కడికైనా సరే డెలివరీ వార్డు పక్కనే, పక్కన పసిపిల్లలు ఉన్నారు, ఆ కిటికీలోని చూస్తే 10 అడుగుల పక్కన కాంపౌండ్ వాళ్ళు, కాంపౌండ్ వాళ్ళ మీదుగా డంపింగ్ చాలా దారుణంగా ఉంది. మరి దానికి కూడా ఒక సొల్యూషన్ చూడటం జరుగుతుంది. సో ఇలా అనుకున్నవన్నీ స్వతహాగా మంచి ప్రదేశం అవటం, మరి ఆక్వా రంగంలో కూడా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి, సరే ఆక్వా రంగానికి చాలా సమస్యలు ఉన్నాయి, అవి కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ పవర్ టారిఫ్ కానీ ఇంకా మిగిలిన సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఉన్నారు. ఆ జీవోకి కూడా మా వంతుగా రేపు అసెంబ్లీ సమావేశాలప్పుడు తొందరగా ఆ జీవోలు కూడా రిలీజ్ చేయమంటాం జరుగుతుంది. ఈ రైతులు ఇక్కడున్న వ్యాపార రంగంలో, ఇక్కడ కాదు బయట స్థిరపడిన వాళ్ళు అందరి సహకారంతో మేము అనుకున్నవి కూడా, మా పర్సనల్ మేనిఫెస్టో కూడా, మెయిన్ మేనిఫెస్టో ఆయన, పర్సనల్ మేనిఫెస్టో మరి ఆయన జన్మభూమి స్ఫూర్తితో మేము కూడా వీ విల్ కంటిన్యూ అవర్ గుడ్ వర్క్. మ్యాక్రో లెవెల్లో ఆయన, ఉండి లెవెల్లో మిత్రుల సహకారంతో, మీ మీడియా సహకారంతో మనం కంప్లీట్ చేసుకుందాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ.